Friends, iroju meeku Andhra style fish curry chesi chupistha. Fish teesukunanandi. Ippudu kadailo oil esanu, adi heat ekkindi. Ippudu aavalu jeligara esanu. Green chilli andi. Meeku enta kavalo kaaram alaga green chilli teesukondi. Onion. బాగా వేపాలండి రెడ్ కొంచెం పచ్చి ఆనియన్ పచ్చి వాసన మీద వేపాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలండి ఒక 1½ స్పూన్ వేసాను ఈ పచ్చి వాసన ఎగిన వరకు ఎక్కువాలి ఎక్కువ ఏం పెద్ద పని ఏం కాదండి ఇది తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ ధనియాలు జీలకర్ర పౌడర్ టమాటా గారు మీకు ఎంత కావాలంత టమాటాలు తీసుకోండి ఇది బాగా వేసాలి పెద్ద ఏం పని కాదండి తొందరగా అయిపోతుంది ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది మనం వంట బట్టి ఉంటుందా లేదా ఏదైనా ఆంధ్ర స్టైల్ కూడా చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీ మా అమ్మ వండిదండి చాలా నీట్గా ఉండేది చాలా బాగుండేది ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకుందాం గ్రీన్ చిల్లీ వేసాను కదండి మీరు చూసుకొని చిల్లీ పౌడర్ వేసుకోండి ఆ ఏపీని బట్టే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది పసుపు పొడి అండి ఫ్రెండ్స్ ఇది సాల్ట్ అండి ముందు ఫిష్లో కొంచెం నేను పసుపుని సాల్ట్ వేసాను ఇది చూసుకొని వేసుకోండి మీరు ఇప్పుడు అసలు కదా ఇక్కడ అండి ఇప్పుడు ఓన్లీ ఫిష్కి ఏం కూడా నేను వేపలేదండి ఓన్లీ వేసాను ఇలా ఏమి కూడా వేపడం చేయడం చేయలేదు ఇప్పుడు సిమ్లో పెడదామండి సిమ్లో పెట్టేసి ఓన్లీ ఇలాగే చేయాలండి అంతే బాగా వేపుతుండాలి అలాగా ఇక పచ్చి వాసన దీని వరకు సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి ఓన్లీ ఫిష్కి దాని పచ్చి వాసన వరకు ఒక 10 మినిట్స్ వరకు 10 మినిట్స్ అవసరం లేదండి ఒక 5 మినిట్స్ వరకు వేపుతూనే ఉండాలి దాన్ని పచ్చి వాసన వెళ్ళిపోవాలండి ఎక్కువ ఆయిల్ లేదండి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రై చేయండి ప్రతిసారి ఒకటే వెరైటీ ఇది కాకుండా వెరైటీ చేస్తే కూడా బాగుంటుందండి ఇది ఫ్రెండ్స్ చూసారా ఈ చుట్టూ ఆయిల్ ఎలాగ వచ్చిందో కొంచెం వేపిందండి ఇది వేగింది ఇప్పుడు మళ్ళా ఇలా కలుపుకోవాలండి మనం ఏ పిండిలోనే ఉంటుందండి ఏదైనా
ఇంకోసారి తిప్పుకుందాం. ఇక్కడ ఇలాగ 3-4 సార్లు ఇలాగలా ఫుల్ అది రెడ్ కలర్ వచ్చిన వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. వాటర్ వేసినప్పుడు హైలో పెట్టాలండి. హైలో పెట్టాను, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. చూసారా రెడ్గా ఎలా కలర్ఫుల్గా ఎంత ఎంత దీనికి ఉందో. ఆయిల్లోని డీప్ ఫ్రై చేసేసి అదే ఫిష్ కర్రీ కాదండి, ఇలాగైనా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది, ఎక్కువ ఆయిల్ కూడా అవ్వదండి. ఇది ఇప్పుడు మూత పెడతాం ఫ్రెండ్స్. ఒక మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం, చూసారా చూసారా ఎంత తక్కువ ఆయిల్, ఓన్లీ 2 స్పూన్ ఆయిల్ వేసాను చూడండి. రెడ్ కలర్గా ఎలా ఆయిల్ ఇవన్నీ చుట్టొచ్చింది, ఇప్పుడు రెడీ అయిపోయిందండి ఇది ఫ్రెండ్స్. ఇది ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.